డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ జాన్ గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ డిజిటల్ మార్కెటింగ్ చేయించుకునే వారికి అంటే మార్కెటింగ్ చేయించుకునే వారికి ఏం యూజెస్ ఉన్నాయని మీరు చెప్పారు ఒక బిజినెస్ మ్యాన్ మ్యాన్కి వాళ్ళకి బిజినెసెస్ వాళ్ళకి అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఏం చేసేసి ఉంటాయి అంటే మీరు చెప్పారు కదా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద చీపెస్ట్ మార్కెటింగ్ టెక్నిక్ అని అంటే ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా చీపెస్ట్ అని ఆ డిజిటల్ మార్కెటింగ్ అంత చీపెస్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల చేసే వాళ్ళకి ఏం ఎదులుగుద్ది అండ్ ఎవరెవరు చేయొచ్చు ఎలాంటి వాళ్ళు చేయొచ్చు కొంచెం చెప్తారా సో ఎవరెవరు చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది తెలుసుకున్న ఎవరైనా చేయొచ్చు ఇది ఏజ్కి కానీ జెండర్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ సంబంధం లేదు ఓకే ఎవరైనా చేయొచ్చు ఇది ఎలా చేయాలో తెలుసుకుంటే ఎవరైనా చేయగలుగుతారు అది హౌస్ వైఫ్ కావచ్చు ఒక ఈవెన్ ప్రస్తుతం ఓన్లీ ఇది చాలా మంది అనుకుంటారు అంటే చాలా క్వాలిఫికేషన్ క్వాలిఫైడ్ పర్సన్సే చేస్తారని అట్లేం కాదు ఎవరైనా చేయొచ్చు అనమాట ఒక మీరు ఒకవేళ డిగ్రీ డ్రాప్ అవుట్ కూడా కావచ్చు ఇంటర్ ఫెయిల్ అయిన పర్సన్ అయినా కావచ్చు తెలుసుకుంటే ఇది ఎట్లా చేస్తారో తెలుసుకుంటే ఎవరైనా చేయొచ్చు ఇట్స్ అ స్కిల్ అంతే ఆ స్కిల్ ఎవరు తెలుసుకుంటే వాళ్ళు చేయగలుగుతారు ఓకే అది అది ఎవరైనా కావచ్చు అది హౌస్ వైఫ్ కూడా కావచ్చు అంటే సార్ ఇప్పుడు స్పెసిఫికేషన్ ఏం లేదు డిగ్రీ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలి సర్టిఫికేషన్ అవసరం లేకుండా డిజిటల్ మార్కెటింగ్ అందరూ అట్ల ఏం లేదు అంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాల్సిన అవసరం ఏం లేదు అవసరం లేదు ఈ స్కిల్ జస్ట్ కొంచెం తెలుసుకోగలిగితే మనం చేసుకోవచ్చు అనమాట ఒకవేళ సర్టిఫికేషన్ లాంటివి అటువంటివి ఏమైనా కావాలి అనుకుంటే గూగుల్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి స్కిల్ షాప్లో అందులో మీరు నేర్చుకునే సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసి ఆ సర్టిఫికేషన్ ఎవరైనా సరే ఈవెన్ అది ప్రస్తుతం భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా ఉంది సర్టిఫికేషన్ ఆ కోర్స్ కూడా సో నేర్చుకుని ఎగ్జామ్ రాసికెళ్తే మీరు గూగుల్ సర్టిఫైడ్ అవుతారు సో అక్కడ కూడా కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి మీరు చేయొచ్చు అంటే ఒకవేళ మీకు అది అటువంటి ఒక రిక ఒక రికగ్నేషన్ కావాలి అనుకుంటే బట్ అది కూడా మ్యాండేటరీ ఏం కాదు అది లేకపోయినా సరే మీరు తెలుసుకొని మీరు చేయొచ్చు ఎనీ పర్సన్ ఎనీ పర్సన్ అంటున్నారు ఇట్స్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ జెండర్

వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడడం అని కాదు కానీ మీకు అర్థం అవ్వగలిగితే చదివింది అర్థమైందా వింటున్నది మీకు అర్థం అవుతుంది బేసిక్ అది ఆ బేసిక్ చాలా అనమాట తర్వాత చేస్తూ చేస్తూ వీళ్ళు నేర్చుకోవచ్చు ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది నేర్చుకున్నారని నేను చూశాను సో తర్వాత ఈవెన్చువల్ గా మీరు గ్రో అవ్వచ్చు కావాలనుకుంటే అలా ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయడం యూస్ ఏంటి సార్ మాకు అంటే ఓకే చేసిన వాళ్ళకి ఏంటి అంటే మీరు అన్నారు చాలా చీపెస్ట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ పెద్ద పెద్ద ప్రమోషన్లు వేలు లక్షలు కొన్ని కోట్లు పెట్టి మార్కెటింగ్ చేయడం కన్నా కొన్ని వేల మార్కెటింగ్ చేసుకోవచ్చు చాలా తక్కువ రేట్లలోనే మనం బిజినెస్ చేసుకోవచ్చు అన్నారు చేయొచ్చు కానీ చేసే వాళ్ళకి అంత తక్కువ రేట్లకి చేసే వాళ్ళకి ఏం మిగులుతుంది అంటారు నాకు అర్థం కాలేదు చేసే వాళ్ళకి ఏముంటుందంటే మానిటరీ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు ఎవరైతే చేస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు సో ఇది చేసే వాళ్ళు మల్టిపుల్ పీపుల్ అనుకుందాం కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ టైమ్ ఉద్యోగస్తులను పెట్టుకుంటది వాళ్ళ కంపెనీకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కంపెనీకే డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంటారు ఇంకా వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ కంపెనీకే డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు ఓకే నెల నెల వాళ్ళకి జీతం ఇస్తారు ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నట్లయితే రెండవది ఏంటంటే కొన్ని కంపెనీల దగ్గర నెల నెల ఇచ్చేంత బడ్జెట్ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు యొక్క పని చాలు ఈ యొక్క పని చేయి ఈ యొక్క పని చేసినందుకు నేను నీకు డబ్బులు ఇస్తాను ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అని దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం ప్రాజెక్ట్ బేసిస్ పైన సంపాదిస్తాను సో అలా ఇప్పుడు వెబ్సైట్ చేయమన్నారు అనుకోండి వెబ్సైట్ చేయండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు అనుకుంటే అంతేగా వెబ్సైట్ అయిపోయిన తర్వాత ముప్పై వేలు ఇస్తారు ఆయనతో ఇంకా జస్ట్ అవసరాన్ని బట్టి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే సో అట్లా ఫ్రీలాన్సింగ్ చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు జాబ్ ఒక్కటే కాదు ఇప్పుడు జాబ్ కు వెళ్తున్నప్పుడు క్వాలిఫికేషన్ అవసరం అయితే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మినిమం డిగ్రీ అడుగుతుంటారు ఒకవేళ అది కూడా లేకపోయినా చేయొచ్చు బట్ డిగ్రీ లేదు కాబట్టి కొంచెం తక్కువ సాలరీస్ వచ్చే ఛాన్స్ కంపెనీ నామ్స్ బట్టి ఉంటుంది బట్ స్కిల్ బాగుందంటే అన్ని బీట్ చేస్తుంది నీ స్కిల్ బాగుంది అనుకుంటే అవన్నీ ఏమి లెక్క చేయరు కంపెనీ నామ్స్ చేంజ్ చేసి మరి నిన్ను హైర్ చేసుకుంటారు నువ్వు కనుక స్కిల్డ్ అయితే అలా అది కూడా పాసిబుల్ నీ స్కిల్ అలా ఉండగలగాలి కదా రైట్ సో ఒకటి జాబ్ రెండోది ఏంటి అనుకుంటే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు దీని తర్వాత ఇంకోటి ఏం అనుకుంటే మీరు పార్ట్ టైమర్స్గా కూడా చేసుకోవచ్చు ఓకే పార్ట్ టైం అంటే కొంతమంది ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళకి ఏదన్నా అవుట్ సోర్సెస్ ఉంటారు కొంతవరకు మీరు పార్ట్ టైం లాగా చేస్తూ కూడా మనీ సంపాదించుకోవచ్చు ఈవే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఫుల్ టైం కాలేజ్ డైలీ కాలేజ్ ఉంటుంది సో వాళ్ళు కొంత టైం ఒకవేళ పార్ట్ టైం లాగా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఒక ఈ స్కిల్ ఇటువంటివి చేయగలిగితే బెటర్ స్టూడెంట్స్కి ఎందుకంటే వా కొంతమంది అంటే పెట్రోల్ బంక్స్లో వర్క్ చేయడం కావచ్చు లేకపోతే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఉంటాయి కొన్ని అక్కడ వర్క్ చేస్తుంటారు అక్కడ వర్క్ చేయడం వల్ల జస్ట్ మనీ అయితే వస్తుంది మనీ అయిపోతుంది కానీ అది అక్కడ నేర్చుకున్న పెద్ద స్కిల్ లాంటిది కాదు కదా అదే ఇక్కడ ఈ పార్ట్ టైం లాంటి డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది మనీ కూడా వస్తుంది తర్వాత వీళ్ళకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్పో ఎక్కువ జీతానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ యూస్ అవుతుంది ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది తర్వాత ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఎక్కువ కోట్ చేయొచ్చు ఒకసారి ప్రజెంట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఏ వ్యక్తులు అంటే మేము చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ ఉమెన్సా మెన్సా ఎవరు ఎక్కువ చేస్తున్నారు సార్ డిజిటల్ మార్కెటింగ్ అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు ఓకే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు చదువుకునే వాళ్ళు చేస్తున్నారు మెన్ను ఉన్నారు ఉమెన్ ఉన్నారు ఇందులో అందరు ఉన్నారు ఎవరైనా చేయొచ్చు అనమాట సో ఇది సో ఎవరైనా చేయొచ్చు ఇట్స్ స్కిల్ బేస్డ్ అని చెప్తున్నా అది జెండర్ కి ఏజ్కి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు ఓకే తెలుసుకుంటే ఎవరైనా చేయొచ్చు సార్ మీరు చెప్పింది బాగానే ఉంది సార్ ఇందులో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చీపెస్ట్ అంటున్నారు అంటే చేయించుకునే వాళ్ళు చాలా చీపెస్ట్ తక్కువ ఖర్చు అయిపోతుంది అంటున్నారు అండ్ ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తే చేయించుకునే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు అంటే అప్పుడు చేసేవాడికి ఎక్కువ మిగులుతుంది కదా సార్ అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమో డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ మిగులుద్ది కదా చీపెస్ట్ చేయడం వాళ్ళకన్నా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయడం వల్ల చేసే వాళ్ళకి ఎక్కువ మిగులుతుంది కదా మరి మీరు ఎలా చెప్తారు సి డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు బిజినెస్ ఎవరైతే మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది ఇఫ్ యూ కంపేర్ విత్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ బడ్జెట్ తక్కువ అంటే ఎట్లా ఇప్పుడు కంపేర్ చేస్తాం అనమాట ట్రెడిషనల్ మార్కెటింగ్ అయితే చేసే వాళ్ళు ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంది ఈ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో అంటే అది ఫ్రీలాన్సింగ్ బేసిస్ పైన కావచ్చు ఓకే ఒకవేళ ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది అనమాట అది ప్రాజెక్ట్ బేసిస్ పైన కావచ్చు వీళ్ళు చేస్తారు వీళ్ళు కంపెనీకి చేస్తారు కాబట్టి ఏదైతే ఉందో మార్కెటింగ్ చేయడం వల్ల వీళ్ళకి డబ్బులు ఇస్తారు చేస్తున్నందుకు ఎందుకంటే కంప్లీట్ కంపెనీ సేల్స్ అంతా వీళ్ళ పైన డిపెండ్ అయి ఉంటున్నాయి వీళ్ళే లీడ్ జనరేషన్ కావచ్చు వీళ్ళే ఇదంతా వీళ్ళే చూసుకుంటారు ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఖర్చు చాలా అవుతుంది ఎవరు వీళ్ళు చేయిస్తున్నందుకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తక్కువ మిగులుతుంది డిజిటల్ మార్కెటింగ్ లో బిజినెస్ మెన్ కి తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చు అవుతుంది అంటే మార్కెటింగ్ చేయడం చేయించడం కోసం డిజిటల్ మార్కెటింగ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ మళ్ళీ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫ్రీలాన్సింగ్ బేసిస్ పైన చేస్తుంటే పేమెంట్స్ ఎక్కువనే తీసుకుంటారు జాబ్ చేస్తుంటే జాబ్లోనైనా సాలరీస్ ఎక్కువై తీసుకుంటుంటారు ట్రెడిషనల్ మార్టింగ్లో అట్లా కాదు ట్రెడిషనల్ మార్టింగ్లో ఒక హోర్డింగే అనుకోండి అదంతా చేయించడానికి బిజినెస్కి ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఎవరైతే చేస్తున్నారో ఆ ప్యాప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు హోర్డింగ్స్ కావచ్చు వాళ్ళకి తక్కువ మిగులుతుంది ఓకే సో అక్కడ కంపేర్ మనం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సార్ ఓకే అర్థమైంది అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది టూల్స్ అయినా సరే అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కొన్ని కొన్ని సబ్స్క్రిప్షన్ బేసిస్ పైన ఉంటాయి కానీ అంటే ఎన్రోల్ చేసుకోవచ్చు అది వన్ ఇయర్ కి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అది తక్కువనే ఉంటాయి ఓకే అది ఇంకొకటి అన్ని టూల్స్ కూడా కొనాలని కాదు ఏది అవసరమో అదే కొనుక్కొని చేస్తాడు ఓకే ఇంకొకటి మన ఇండియా జుగాడ్ మార్కెటింగ్ అంటాం మనం ఎట్లా అంటే మనకు చానా టాలెంటెడ్ వరల్డ్ వరల్డ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే నేను ఒకసారి లింక్డ్ లో పోస్ట్ చూశాను ఒక పని చేయాలంటే వాళ్ళు పది మంది పది మంది ఈ పర్సన్ కావాలి ఈ పర్సన్ కావాలని పోస్ట్ పెట్టారు ఇండియన్ పర్సన్ ఏమాన్సర్ ఇచ్చాడంటే ఇవన్నీ ఇండియాలో ఒకడే చేస్తాడని పెట్టాడు అనమాట అదే ఇండియా అయితే ఒకటే వేస్తాడు స్టిల్ మళ్ళీ రిజల్ట్ తీసుకొస్తాడు సో అది మన మైండ్ సెట్ అది ఉంది ముందే అంటే ఒక వస్తువుని అన్ని రూపాల్లో మనం మనం వాడతామని తయారు చేసిన కూడా తెలియదు అది మనం మనం వాడతాం మార్కెటింగ్ లో కూడా ఎక్కడ అవసరమో ఏ టూల్ అవసరమో ఓకే అదే మనం తీసుకుంటాం ఆ టూల్ ఎన్ని రకాలుగా వాడతామో అది మన టాలెంట్ అది సో ఆ టెక్నిక్స్ మనం వాడతాం మనం మార్కెటింగ్ లో కూడా మనం వాడతాం సో అలా మనం లిస్ట్ బడ్జెట్ లో మనం ఎగ్జాల్స్ ని అచీవ్ చేయగలుగుతాం యా ఓకే మీరు చెప్పిన బాగా అర్థమైంది ఇప్పుడు వరకు నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ తక్కువ ఖర్చు అవుతుంది చేసే వాళ్ళకి ఏం మిగులుతుందని ఇప్పుడు వరకు అనుకున్నాను నేను కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ చేసే వాళ్ళకి ఏం మిగలట్లేదు చేసే వాళ్ళకి యా ప్రింటింగ్ ఖర్చులు ఫ్రేమ్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి వాళ్ళు డివియేషన్ అయిపోతుంది రెవెన్యూ అనేది అవును ఇక్కడ అలా కాకుండా ట్రెడిషనల్ వన్ పర్సన్ కూడా చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ ఖర్చు అయ్యేదల్లా టూల్స్ కి అది కూడా వన్ టైం ఇన్వెస్ట్ అవును ఇయర్లీ టూల్స్ కి ఒక్కొక్కసారి యాడ్స్ అనుకుంటే యాడ్ బడ్జెట్ అవి ఎంత పెడితే అంత అంతే కాస్ట్ ఇది ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ లాగా అనుకోవచ్చు మనం డ్రిప్ ఇరిగేషన్ లో ఏమవుతుంది నేలంతా తడపదు మొక్క ఎక్కడ ఉంటే అక్కడే అక్కడే నీటి చుక్కలు పడుతుంటాయి సో అలా డిజిటల్ మార్కెటింగ్ అంటే కాస్ట్ ఎక్కడ అవసరమో అక్కడ వెరీ మచ్ రైట్